వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి జనవరి 2024 క్వశ్చన్స్ని చూద్దాం. ఈ క్వశ్చన్స్ ద్వారా కరెంట్ అఫైర్స్ని మనం నేర్చుకునే విధంగా విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఐకాన్ ఇండియా మీకు ఒక బుక్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. సో మీరు ఈ బుక్ ద్వారా క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్, సో మంత్లీ వైజ్గా మొత్తం 6 మంత్స్కి సంబంధించి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్కి సంబంధించినటువంటి మొత్తం అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు రాబోయే ప్రతి ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యేలాగా ఈ బుక్ని మీ ముందుకు ఐకాన్ ఇండియా అతి త్వరలో తీసుకొస్తూ ఉంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా, బుక్ గురించి ఏమైనా ఎంక్వైరీ ఉన్నా క్రిందిస్తున్న నెంబర్ కానీ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కానీ మీరు వివరాలని తెలుసుకోవచ్చు. ఇక మనం కరెంట్ అఫైర్స్ నుంచి ప్రీవియస్ వీడియోస్లలో 15 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది జనవరి 2024కి సంబంధించి. ఈ వీడియో ద్వారా మనం 16th క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం. సో ఈ 16th క్వశ్చన్కి సంబంధించి ఒకసారి మీరు బోర్డు మీద చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, భారతదేశంలో యూపీఐ ద్వారా 2020 ప్రాసెస్ చేయబడిన మొత్తం విలువ ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో మనం ప్రతిదానికి కూడా యూపీఐకి సంబంధించినటువంటి దీని ద్వారా పేమెంట్స్ చేస్తూ ఉన్నాం, మనం చేసేటువంటి ఆన్లైన్ పేమెంట్స్కి సంబంధించి. సో ఇప్పుడు మోడీ గారు 2023లో ప్రాసెస్ చేయబడిన మొత్తం విలువ ఎంత అని అడుగుతున్నారు. 2023వ సంవత్సరంలో యూపీఐ ద్వారా జరిగిన మొత్తం విలువ ఎంత? సో 139 లక్షల కోట్లు, 182.2 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 17.40 లక్షల కోట్లు అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో యూపీఐ ద్వారా 2023వ సంవత్సరంలో ఎంత పేమెంట్స్ జరిగాయి మొత్తము అని అంటే 182.2 లక్షల కోట్లకి సంబంధించి, లక్షల కోట్లకి సంబంధించి పేమెంట్స్ అనేవి జరిగాయి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇది విలువ. సో ఇలా ఈ విలువ గురించి అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆప్షన్ 182.2 లక్షల కోట్లు మొత్తం భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ జరిగాయి అని అంటున్నాం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. సో ఇలా 2023 సంవత్సరంలో జరిగినటువంటి యూపీఐ పేమెంట్స్ గురించి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే ఈ అంశాన్ని మనం అప్డేటెడ్ అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి పోయిన సంవత్సరం, అంతకంటే ముందు సంవత్సరం అంటే 2022లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ తోటి పోలిస్తే 2023లో ట్రాన్సాక్షన్స్ ఎంత శాతం పెరిగాయి అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందండి. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి 59%. ఎంత అని అంటున్నాం, 2022తో పోలిస్తే 2023లో ట్రాన్సాక్షన్స్ ఎంత శాతం పెరిగాయి అని అంటున్నాం, 59% పెరిగాయి అని అంటున్నాం. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. అలాగే విలువ పరంగా ఇక్కడ మనం ఎన్ని లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ జరిగినవి అని అంటే 182.2 లక్షల కోట్లు అని అన్నాం. సో ఇలా విలువ పరంగా చూస్తే 2022తో పోలిస్తే 2023లో ఎంత శాతం మేర ఈ విలువ పెరిగింది, యూపీఐకి సంబంధించినటువంటి పేమెంట్స్ విలువ పెరిగింది అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగవచ్చు. అలా అడిగితే మనం చెప్పాల్సింది 45%. ఇవి ట్రాన్సాక్షన్స్ లేదా వాల్యూమ్స్ అని అంటున్నాం, ట్రాన్సాక్షన్స్ అని అంటున్నాం. సో ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఓకే. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కాకుండా విలువ పరంగా అడిగితే ఈ ఇయర్ నుంచి ఇయర్కి పోల్చి చూసినప్పుడు మనకి 45% విలువ ఆధారంగా యూపీఐకి సంబంధించినటువంటి అప్డేట్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ఇలా ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చి 182.2 లక్షల కోట్లు అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి, బిట్రాయిస్ చెబెట్ ఎవరి ప్రపంచ రికార్డ్ని బద్దలు కొట్టింది? సో ఇది స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇంతకుముందు ఏమో మనకి ఫినాన్షియల్ రిలేటెడ్ క్వశ్చన్, ఆర్థిక పరమైనటువంటి సంబంధం ఉన్నటువంటి క్వశ్చన్, ఇక్కడ మనం స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. బిట్రాయిస్ చెబెట్ ఎవరి రికార్డ్ని బద్దలు కొట్టింది? ప్రపంచంలో ఒక రికార్డు ఉంది. ఈ బిట్రాయిస్ చెబెట్ అనేటువంటి పేరు వినగానే మీకు గుర్తుకు రావాల్సింది లాంగ్ రన్ అండి. సో ఈ లాంగ్ రన్కి సంబంధించినటువంటి విభాగంలో
బిట్రైస్ చెబెట్ ఈ ఎవరి రికార్డ్స్ ని బద్దలు కొట్టింది అని అంటే సెయింట్ బేర్ టెఫెరీ, అలాగే ఎజెగో యోహో తాయో, అలాగే జాయ్ చెఫ్టోయోక్, లిలియన్ కసాయిన్ రెంగెర్ అనేటువంటి నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో మనం స్పోర్ట్స్ ని ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేస్తాం. క్వశ్చన్ ఎంత సింపుల్ గా ఉంది, కానీ మనం ఇక్కడ తక్కువ ఫాలోఅప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అన్ని అంశాలను కూడా మీకు బుక్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడని కోణం నుంచి కూడా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసేలాగా ఉంటుంది. సో ఇప్పుడు బిట్రైస్ చెబెట్కి సంబంధించినటువంటి అంశం గురించి వచ్చింది కాబట్టి ప్రపంచ రికార్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి ఇచ్చిన ఆప్షన్లలో ఎవరి రికార్డ్ని బద్దలు కొట్టింది అని అంటే ఇక్కడ సెయింట్ టెఫెరీకి సంబంధించినటువంటి ఈమె రికార్డ్ని ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది. ఎవరు బ్రేక్ చేశారు అని అంటున్నాం, బిట్రైస్ చెబెట్ ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. సో ఎన్ని కిలోమీటర్ల రాంగ్ రన్ అని అంటే ఇది 5 కిలోమీటర్స్, 5 km కి సంబంధించినటువంటి లాంగ్ రన్ లో ఈ రికార్డ్ ని క్రాస్ చేసింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మరి ఇక్కడ మనం మాట్లాడిన సెయింట్ బేరే టెఫెరీ 2022లో ఎప్పుడు అని అంటున్నాం, 2022లో ఎంత అని అంటే 14.29 సెకండ్లలో ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం జరిగింది 2022లో. ఎవరు అని అంటే సెయింట్ బేరే టెఫెరీ. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న చెబెట్ ఈ రికార్డ్ని ఎంతసేపట్లో పూర్తి చేసింది అని అంటే 14.13 సెకండ్లలోనే ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. సో ఇలా లాంగ్ రన్కి సంబంధించి ఇటీవల చెబెట్కి సంబంధించిన అప్డేట్ మీద క్వశ్చన్ అడిగితే మనం ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్గా సెన్బెరే ఉండే, ఇప్పుడు ఎవరు అని అంటే బిట్రెస్ చెబెట్ అని అంటున్నాం. ఇది లాంగ్ రన్ కి సంబంధించినటువంటి పోటీలలో ఇటీవల ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం ఎవరి ఆలోచనల్లో తో మొదలయ్యింది అని ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకున్నాం. సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం సమ్టైమ్స్ ఆన్సర్ చేయలేమండి, కంటెంట్ లేనప్పుడు, దాని మీద క్లారిటీ లేనప్పుడు. సమ్టైమ్స్ క్లారిటీ ఉన్నా దాన్ని కన్ఫ్యూజ్ అవుతూ మనం మిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటికి అన్నింటినీ చెక్ పెట్టేందుకు మీకు ఈ బుక్ చాలా చాలా ఉపయోగపడుతుంది. క్వశ్చన్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఎనీ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాండేటరీ. మీకు తెలుసు మినిమం 10 మార్కులు, ఇక 10 మార్కుల నుంచి ఎన్ని మార్క్స్ అయినా కూడా అడగచ్చు. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఎవరి ఆలోచనల నుంచి మొదలైంది అని అన్నాం. సుసాన్ ఖెయిన్, మయర్స్ బ్రిగ్స్, ఫెలిసిటస్ హెయిన్, కార్ల్ జుంగ్ అనేటువంటి ఆప్షన్స్ని నేమ్స్ని ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎవరి ఆలోచన నుంచి ఈ ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం అనేది ప్రారంభమైంది అని ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం. మరి ఎవరి ఆలోచనల నుంచి ప్రారంభమైంది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఫెలిసిటస్ హెయిన్. ఈ ఆన్సర్ వచ్చి ఫెలిసిటస్ హెయిన్. ఇగో ఈమె ఆలోచనల నుంచి అంతర్ముఖ దినోత్సవం, ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం అనేది ప్రారంభమైంది అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈమెకి సంబంధించి ఐ పర్సానిక్ అనేటువంటి సైట్ ఉండేది. ఏమని అంటున్నాం, ఐ పర్సానిక్ అనేటువంటి సైట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఇలా ఈ ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం అనేది ఫెలిసిటస్ హెన్ ద్వారా ప్రారంభమైంది. సో ఏ సైట్లో ప్రస్తావించడం ద్వారానంటే ఐ పర్సానిక్ అనేటువంటి సైట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఇది ప్రారంభమైంది, ఈ డే ప్రారంభమైంది అని అంటున్నాం. సో ఇలా ఈ అంశానికి ఆన్సర్ చేయడం జరిగింది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అర్జెంటీనాలోని పియాంబాలా ప్రాంతంలో ఉన్న 5 లిథియం బ్లాక్లలో అన్వేషణ దశ కార్యకలాపాల కోసం KBIL ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఎంత పెట్టుబడి చేయనుంది? 100 కోట్లు, 150 కోట్లు, 211 కోట్లు, 250 కోట్లు. ఇప్పుడు బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది భారతదేశం నుంచి ఖనిజాల తవ్వకాలకి సంబంధించి లిథియం తవ్వకాల కోసం అర్జెంటీనాలో పెట్టుబడులను పెట్టబోతా ఉంది. అర్జెంటీనాలో బ్లాక్స్ని కొనుగోలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ
ఖనిజాల అన్వేషణకి సంబంధించి ఎంత పెట్టుబడి పెడతా ఉంది అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 100 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, 250 కోట్లు కాదు, 211 కోట్లు ఇక్కడ కబిల్ పెట్టబోతుంది, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఇక్కడ పెట్టుబడిగా పెట్టబోతా ఉంది. సో ఈ పెట్టుబడికి సంబంధించి మనం ఈ అంశాన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అర్జెంటీనాలో ఉన్నటువంటి లిథియం బ్లాక్లకి సంబంధించి. ఒకవేళ 211 కోట్లు అని కాకుండా దీన్ని మిలియన్ల రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే 25.712 మిలియన్ల పెట్టుబడిని పెడతా ఉంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఎంత అని అంటున్నాం, 25.712 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంది. దీనినే మన దేశ కరెన్సీలో పోల్చి చెప్పినప్పుడు 211 కోట్లు అని అంటున్నాం. ఎవరు పెడతా ఉన్నారంటే ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ పెడతా ఉంది. ఎక్కడ అనంటే అర్జెంటీనాలో ఉన్నటువంటి లిథియం బ్లాక్ల కోసము అని అంటున్నాం. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మీకు బుక్లో కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్, 2023 సంవత్సరంలో ప్రపంచంలో సమయానికి రావడంలో 3వ స్థానం సాధించిన విమానాశ్రయంని గుర్తించండి. మిన్నియాపోలిస్ సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినాం. 2023లో వచ్చినటువంటి నివేదికల ప్రకారం సమయానికి రావడంలో ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచినటువంటి ఎయిర్పోర్ట్గా మనం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీని తర్వాత పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం. సో మనకు ఆన్సర్ వచ్చి క్వశ్చన్కి ఇక్కడ బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయం. ఇదే 2023లో వచ్చినటువంటి విమానాశ్రయం టైంకి విమానాలు టైంకి రావడానికి సంబంధించిన క్వశ్చన్ అడిగి హైదరాబాద్ రిలేటెడ్గా అడిగితే 4వ స్థానంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అనేటువంటి ఆన్సర్ని చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ క్వశ్చన్స్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. బుక్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ని కూడా మీకు నేను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవి జస్ట్ సింపుల్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అని ఇలా ఉంటాయంటే ఇలా ఉండవు, చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, అసెర్షన్ రీజన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి విధానంలో ఈ క్వశ్చన్స్ని డిజైన్ చేసినాం. సరే ఇలా అడగట్లేదా క్వశ్చన్స్ అంటే ఇలా కూడా అడుగుతూ ఉన్నారు. సో ఈ లెవెల్ ఉంటుంది, డిఫరెంట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటి కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ క్వైరీస్ ఉంటే నెంబర్కి కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. సో బుక్ అనేది వెరీ సూన్ వితిన్ ఫ్యూ డేస్లో బుక్ మీ చేతుల్లో ఉండడానికి అవకాశం ఉంది. సో బుక్కి సంబంధించిన ఫైనల్ వర్క్ నడుస్తూ ఉంది. సో అన్ని ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడుతుంది. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.